ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం పరిశుద్ధ దినం, ఘనమైన దినం, దేవుణ్ణి ఘనపరచవలసిన దినం, ఆయనను ఆరాధించి స్తుతించవలసిన దినం. సో ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16:23 నుండి కూడా మనం చూసినట్లయితే, 23-31 వరకు కూడా మనం చూస్తే, యెహోవాను అసలు మనం ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి అనే విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. ఎవరెవరు దేవుణ్ణి స్తుతించాలో, సర్వజనులు యెహోవాను సనుతించాలంట. ప్రతి దినము కూడా ఆయన రక్షణను మనము ప్రకటన చేయాలి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించాలి. సమస్త జనాల్లో కూడా ఆయన చేసిన ఆశ్చర్యక్రియలన్నిటినీ కూడా వారికి మనము తెలియచేయాలి. ఎందుకంటే యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినొందదగిన దేవుడైన, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు, సమస్తం అంటే ప్రపంచం అంతటిలో ఎవరు ఎక్కడ దేవులము అని అనుకుంటూ ఉంటారో, చెప్పబడుతూ ఉంటారో, అలాంటి వారందరికంటే ఆయన పూజ్యుడు, ఉన్నతమైన వాడు, ఆకాశ వైశాల్యం అంతటినీ సృజించిన వాడు. దేవుని సన్నిధిలో అసలు ఏముంటాయి, దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే, అక్కడ ఘనత ప్రభావము ఉంటుంది, బలమును సంతోషమును ఆయన దగ్గర ఉంటూ ఉన్నాయి. ఘనత ప్రభావము, బలము, సంతోషము ఆయన దగ్గర ఉన్నాయి. అందుగురించి అంటున్నాడు, ప్రతి కుటుంబమా, జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు పుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. సో ప్రతి ఒక్కరిని ప్రభు కోరుతూ ఉన్నారు, తెలియచేస్తూ ఉన్నారు. జనముల కుటుంబములారా, సర్వభూజనులారా, యెహోవాను సన్నిధించండి, యెహోవాను ఘనపరచండి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు పుచ్చుకుని ఆయన సన్నిధిలోనికి రండి. దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు నైవేద్యాలు పట్టుకుని ఆయన సన్నిధిలోనికి రావాలంట. ఆయన సన్నిధిలోనికి వచ్చేటప్పుడు పరిశుద్ధ అలంకార ఆభరణములను ధరించుకుని ఆయన సన్నిధిలో సాగిలపడాలంట. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు, ఒక గొప్ప ఆభరణం మెడకు మనము చక్కని ఆభరణాలు మనం ధరిస్తూ ఉంటాం. ఈ చక్కని ఆభరణాలు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి అంటే, మనం బోల్ డబ్బులు పెట్టి, విలువ పెట్టి మనం కొంటూ ఉంటాం. అయితే మనం విలువ పెట్టి కొనిన దానికంటే కూడా శ్రేష్టమైన అలంకారం శ్రేష్టమైనది, మనం డబ్బులు పెట్టి కొనలేనిది, విలువైన అలంకారం. దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అది ఎలాగా అంటే, ఏ విధంగా దేవుడు వాటిని అనుగ్రహిస్తూ ఉన్నారు అంటే, ఒక మంచి మనస్సును మనం కలిగి ఉండాలి. అంటే దయ, సత్యం, ఈ రెండిటిని మనము కలిగి ఉన్నప్పుడు అది మన మెడకు ఒక గొప్ప కంఠభూషణంగా ఉంటుందంట. దయ, సత్యము, ఈ రెండు కూడా మనకి కంఠహారాలుగా కనబడుతూ ఉన్నాయి. వెలకట్టలేని విలువైన ఆభరణాలను మనం ధరించుకుంటున్నాం. ఎలాగా అంటే, దయా సత్యము మనము అలంకరించుకునటం వల్ల. అలాగే ఇంకా గొప్ప
అలంకారాలు ఉన్నాయి. అవేంటి అంటే స్వపురుషులకు లోబడి ఉండడం, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం, అవి వెలకట్టలేని విలువైన అలంకారములు అని దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. సో మన హృదయ అలంకారం, అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు మనకి కొన్ని అలంకారాలు ధరించి దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనం కనబడాలి. ఒకటి దయ, సత్యము. రెండోది లోబడి ఉండుట, విధేయత చూపించుట, స్వపురుషులను గౌరవించుట. ఇవి గొప్ప అలంకారాలు. ఇటువంటి అలంకారాలు మనం కలిగి ఉండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని మనం స్తుతించాలని, ఘనపరచాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సో ఎందుకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి? అక్కడ ఘనత ఉంది, ప్రభావము ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. కాబట్టి మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పరిశుద్ధ దేవుని మనము ఘనపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను కీర్తించి ఘనపరచాలి. ఇంకా అంతేకాదు, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించాలి. ఆయన నామానికి తగిన మహిమ. మనం దేవుని సన్నిధిలోనికి వెళుతూ ఉన్నాము అంటే మనం దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. డబ్బులు పెట్టి కొనలేని విలువైన ఆశీర్వాదాలు ప్రభు దగ్గర ఉన్నాయి కదా. ఘనత, ప్రభావము, బలము, సంతోషము, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. వాటిని ప్రభువు ఆయనను సేవించి ఘనపరిచే వారికి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నామానికి కావలసిన విలువైన మహిమను మనం ఆయనకి చెల్లించాలి. నైవేద్యాలు చేతపుచ్చుకుని ఆయన సన్నిధిలోనికి వచ్చి పరిశుద్ధ అలంకారాలు మనం ధరించుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయనకు సాగిలపడాలంట. పరిశుద్ధ అలంకారాలు, వినయము, విధేయత, దయా, సత్యము, ఇవి పరిశుద్ధమైన అలంకారాలు. ఈ పరిశుద్ధమైన అలంకారాలు మనం ఎప్పుడైతే మన కంటికి, మన యొక్క కంఠానికి కూడా ఆభరణాలుగా మనం ధరిస్తామో, గొప్ప విలువను ప్రభు దగ్గర నుంచి మనము పొందుకుంటూ ఉంటాం. సంచేత మనం అందరం కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ఆయన మహిమ ప్రభావములను, ఘనత ప్రభావములను, బలమును, సంతోషమును మనం ఆయన కార్యాలన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మనం ఘనపరుస్తూ ఉండడం వల్ల దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలం. సో యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశములు ఆనందించునుగాక. సో దేవుని ఆయన మనల్ని ఏలుతూ ఉన్నాడు అనే విషయం జనాలకు తెలియచేయాలంట. ఇప్పుడు ఆకాశం ఆనందిస్తూ ఉంటుంది, భూమి సంతోషిస్తూ ఉంటుంది. సో దేవుడు ఏలుచున్నాడు, యెహోవా ఏలుచున్నాడు అనే విషయం ఇతరులకు మనం తెలియచేయాలి. సో యెహోవా నామము ఒకరోజుకి ఒకరోజుకి హెచ్చింపబడాలి. మన ద్వారా దేవుడు హెచ్చించబడాలి. సో అటు విధంగా దేవుని కార్యము మీ జీవితంలో జరుగునట్లుగా ప్రభు కృప మీకు తోడయుండునుగాక. సకలాశీర్వాదములకు కారణభూతుడమై యెహోవా పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన్ని మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని కొనియాడునట్లుగా నా తండ్రి, నాయన అద్భుతమైన విషయాలు మీరు మాకు తెలియచేస్తూ, మమ్మల్ని హెచ్చరిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నాయన ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నారు. ఎవరు కష్టములు, దుఃఖములు, వేదనలు ఉన్నారో వారికి మీరు తోడై ఉన్నారు. ఆరాధనకు వెళ్ళలేక నలుగుతున్న బిడ్డలకు కావలసిన ఆదరణ, ధైర్యమును మీరు వారికి అనుగ్రహిస్తున్నారు. థ్యాంక్ యూ డాడీ, మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు నిత్యము తోడై ఉంది. మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఇచ్చే ఘనత ప్రభావములను మీరు పొందుకొనండి. ఇది మీరు ఇతరులకు ఆశ్రదకరంగా ఉన్నట్లుగా ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్, సువార్తరాజు. షలోమ్.